హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామ వాలంటీర్లకి అయితే మరో సమగ్ర సర్వే నిర్వహించాలని అయితే జాన్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే వాలంటీర్లు మరి ఏఎన్ఎంలతో సమగ్ర సర్వే ఉంటుందని కొన్ని వివరాలు అయితే సూచనలు అయితే చేయడం జరిగింది ఆ ఆదేశాలు సూచనలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం చివరి చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే మరోసారి సమగ్ర సర్వే అంటే ఒక హెడ్లైన్తో మ్యాటర్ అయితే రావడం జరిగింది ఇందులో చూసినట్లయితే సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశావర్కర్ల ద్వారా లోగా పూర్తి చేయాలి సర్వేకు లాక్డౌన్కు అందరూ సహకరించాలి విదేశాల నుంచి వచ్చిన వారు వారితో కాంటాక్ట్ ఉన్నవారే కాకుండా ఇతరులపై కూడా దృష్టి పెట్టాలి సర్వే డేటాతో కరోనా నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి సాక్షి అమరావతిలో చూసినట్లయితే కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు గురువారంలోగా ఈ సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు లాక్డౌన్ అమల్లో ఉన్నంతవరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు సర్వే పూర్తి కాగానే మరికొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు సో సీఎం ఆదేశాలు చూసిన చూసినట్లయితే ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన రాష్ట్రానికి వచ్చిన వారు వారితో కాంటాక్ట్ అయిన వారిపైనే కాకుండా ప్రజల మీద కూడా దృష్టి పెట్టాలని అంటున్నారు అయితే ఇందుకోసం మరో దాపా వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి సర్వే చేయాలని ఇందుకు అందరూ సహకరించాలని కరోనా లక్షణాలు ఉన్నవారి సత్వరమే వైద్య సహాయం అందించాలని ఇలా చేస్తే కోవిడ్ నైన్టీన్ని వ్యాప్తి చెందకుండా అడ్డుకట్టుగా చేయగలుగుతాం అయితే ప్రజలు బయట తిరిగితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందని అందువల్ల ప్రజలంతా లాక్డౌన్ పాటించాలని ప్రజలంతా ఇంట్లోనే ఉండటం వల్ల వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు చేసే ఈ సర్వే సహకరించాలని వారు అవుతారంటున్నారు అయితే రాష్ట్రంలో చూసినట్లయితే కోవిడ్ నైన్టీన్ నివారణకు ప్రజల నుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నాం ఇప్పటివరకు పాజిటివ్ తేలిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారే అయితే వారితో సన్నిహితంగా ఉన్నవారివే సామాన్య ప్రజలకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలి రెండోసారి ఈ సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకొని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది లక్షణాలు ఉన్నవారు విధిగా హోమ్ ఐసోలేషన్ పాటించాలి సమీక్ష సమావేశంలో ఏపిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఏపీఎంసీసీ చైర్మన్ సాంబశివరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శితో ఆరోగ్యరాజ్ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి కన్నబాబు పాల్గొన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క కార్యక్రమంలో ఈ విధంగా చాలామంది అధికారులు అయితే పాల్గొన్నారు అయితే ఈ వాలంటీర్లు ఆశా వర్కర్లు ఏఎన్ం చేత మరోసారి ఇంటింట సర్వే సమగ్ర సర్వేని నిర్వహిస్తున్నారు దీనికి ప్రజలు సహకరించాలని అయితే జగన్ గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో శుక్రవారం సారీ గురువారం అయితే ఈ సమగ్ర సర్వే పాటి నిర్వహించాలని జగన్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ప్రతి ఒక్కరికైతే ఆశిస్తాను తప్పకుండా ఈ వీడియోని మీ వాలంటీర్లకి అయితే షేర్ చేయండి జై హింద్